సహజ సిద్ధమైన చెట్లు చేమలు బండరాళ్లతో ఒకప్పుడు అక్కడ ఎంతో అందంగా ప్రశాంతంగా ఉండేది. ఆహ్లాదకర వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేది. నియమనిష్టలతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులు మొక్కులు చెల్లించుకుని ప్రశాంతమైన మానసికతను పొందేవారు. కానీ గొప్పలకు పోయిన తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి వనంగా విలసిల్లిన గుట్టను నేడు కాంక్రీట్ జంగిల్గా మార్చేసి ప్రమాదపు అంచుల్లోకి నెట్టేసిందా అంటే అవుననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రమంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి దేవాలయంలో నేడు అడుగడుగునా డొల్లతనమే దర్శనమిస్తోంది. భక్తుల కోర్కెలు తీర్చే కోవెల కోటి కష్టాల పాలైంది. వేలాది సంవత్సరాలు మన్నే విధంగా డంగు సున్నంతో నిర్మాణాలు జరిపినట్లు అధికారులు చెప్పిన మాటలన్నీ నీటి మూటలవుతున్నాయి. గుట్ట పునర్నిర్మాణమంటూ 1300 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేసినా నాణ్యత ప్రమాణాలు పాటించడంలో మాత్రం అలసత్వం వహించింది. దీంతో అభివృద్ధి పనుల్లోని లోపాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. మందిర నిర్మాణ ప్రణాళికలు, నమూనాలు, డిజైన్లలో లోపాలే ఈ స్థితికి కారణమని చెప్పవచ్చు. నీటి పారుదల వ్యవస్థకు ప్రాధాన్యమివ్వకుండా ఆలయ నిర్మాణ పనులు నాణ్యత లేకుండా నాసిరకంగా చేశారు. దీనికంతటికి కాంట్రాక్టర్లు, అధికారుల బాధ్యతరాహిత్యమే కారణమని, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతోనే యాదాద్రి ఆలయం అస్తవ్యస్తంగా తయారైందని భక్తులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. కాశీలో నరేంద్ర మోడీ ప్రతిష్టముఖంగా ఆలయం నిర్మించి నాణ్యత విస్మరించారని ఆరోపించారు. అయితే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన యాదాద్రి మందిరం అస్తవ్యస్తంగా మారిందనే విషయం గుర్తు చేసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాశీలో నిర్మించిన ఆలయంలో ఎటువంటి అపశృతులు దొర్లలేదనే విషయం గమనించాలని, ఇతరులను విమర్శించే ముందు తను చేసిన పనిని సమీక్షించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో గొప్పగా 2000 కోట్ల రూపాయలతో నిర్మించామని చెబుతున్న యాదాద్రి ఆలయంలోని అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలనే వాదన కూడా ఉంది. మరోవైపు ఆలయంలో ఎప్పుడూ ఏం ప్రమాదం జరుగుతుందోననే భయంలో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయడం మాని అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికైనా మరమ్మత్తు పనులు చేపట్టి యాదాద్రి ఆలయానికి పునర్వైభవం వచ్చేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.